పాతపట్నంలో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా శానిటైజర్ మాస్కులు ఉపయోగించాలని, అలాగే ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని పోలీసులు హెచ్చరించారు. మాస్కు లేని ఎడల కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రవిప్రసాద్, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ శానిటైజర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మనం ఈ శానిటైజర్ మీకు శ్రీరామ్ రక్ష, శానిటైజర్, మాస్క్ కంపల్సరీ, అండ్ క్యాష్ ఆటోలోకి వచ్చే ముందు కంపల్సరీగా వాళ్ళకి శానిటైజ్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ హ్యాండ్ శానిటైజ్ చేసేసిన తర్వాత నుంచి మీరు అమౌంట్ తీసుకొని తీసుకోండి. మీరు కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు మీరు గ్లౌస్ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యూనియన్ అందరూ కూడా ఒక గ్లౌస్ సెట్ కొనుక్కుని చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఎవ్రీడే మనిషి ఒక 100 రూపీస్, 150 రూపీస్ కొనుక్కుంటే అందులో ఒక 100 వరకు ఉంటాయి సర్జికల్ గ్లౌస్. అవి మీరు పెట్టుకుని మరి డే అంతా మీరు వాడుకోవచ్చు. ఏ ఇన్ఫెక్షన్ కానీ ఇంకా మీరు ధరిచారు, హ్యాపీగా ఉండొచ్చు. మాస్క్, శానిటైజర్ మీ ఆటోలో పక్కగా ఉండవలసినవి. గ్లౌస్ అనేవి కూడా పెట్టుకుంటే ఎడిషనల్ సేఫ్టీ చాలా మంచిది కూడా. గ్లౌస్ పెట్టుకున్నా కూడా మీరు శానిటైజ్ చేసుకుంటే ఇంకా బెటర్. నా ఉద్దేశం ఏంటంటే గ్లౌస్ పెట్టుకున్నాం కదా మరి శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకండి. గ్లౌస్ పెట్టుకుని కూడా చేంజ్ ఇచ్చేటప్పుడు మాత్రం చేతులు మారకూడదు. మీరు అక్కడ పెట్టాలి, పెట్టమనాలి సీట్ మీద మీరు తీసుకోవాలి. అంతేగాని మీరు చేతులు మారకూడదు. తర్వాత అలాగే కొత్త వ్యక్తులు ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రావెల్ అన్నప్పటికి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీగా శానిటైజర్ తీసుకోవాలి. వాళ్ళ లగేజ్ మాత్రం మీరు దించకూడదు. ఇటు పరిస్థితుల్లో కూడా మీరు లగేజ్ మాత్రం వెనకాల పెట్టడం కానీ మళ్ళీ దించడం కానీ చేయకూడదు.